వచ్చేసాడు. ఎస్ బీఆర్ఎస్లో చిగురిస్తున్న ఆశలు ఢిల్లీ డిప్యూటీ సీఎంకి 17 నెలల తర్వాత. అట్లా కాదు అయితే గారు, సచివాలయ వ్యవస్థ సరే అది మాట్లాడదాం ఒకసారి. మీరు ఇది చెప్పండి, సిసోడియా అంటే సిసోడియా వచ్చేసాడు కాబట్టి బీఆర్ఎస్ కవిత కూడా వచ్చేసిద్దనా, వచ్చేస్తారు అనేటువంటి ఆశ? ఖచ్చితంగా వచ్చేస్తారు. ఎన్ని రోజులు ఉంచుతారండి జైల్లో? అన్యాయం కదా, అన్యాయం కదా. ఇప్పుడు వాళ్ళు కేసుని కరెక్ట్గా ఏంటి అనేటువంటిది ఇంకా క్లారిఫై చేయలేదు. ఇంకా క్రియాశీలకం క్రియాశీలకం క్రియాశీలకం, తన పాత్ర కీలకం తన పాత్ర కీలకం తన పాత్ర కీలకం అంటున్నారు. సరే ఎవిడెన్సెస్ కొన్ని ఇచ్చారు, అది మిగిలిన క్లారిటీ అయిపోయింది. ఇక ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. మరి బెయిల్ ఇవ్వాలి కదా, కవిత గారికి కూడా బెయిల్ ఇవ్వాలి కదా. సిసోడియాకి ఇచ్చారు, కేజ్రీవాల్కి ఇచ్చారు. మరి ఇప్పుడు నెక్స్ట్ కవిత గారు వంతు అవ్వచ్చు. కవిత గారికి త్వరలోనే బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉందని అనిపిస్తుంది. ఒకసారి బయట ప్లీజ్. दिल्ली के शिक्षा क्रांति के जनक मनीष सिसोदिया को, जिनको एक झूठे केस में सत्रह महीने तक एक झूठे केस में फंसाकर जेल में रखा गया. आज का दिन भारत के इतिहास में, भारत की शिक्षा व्यवस्था के इतिहास में जाएगा कि उस शिक्षा क्रांति के जनक की आज बेल हुई, आज सच्चाई की जीत हुई, शिक्षा की जीत हुई, दिल्ली के बच्चों की जीत हुई. दिल्ली मिनिस्टर ने आशीष बाधपड़ी. కేజ్రీవాల్ గారి భార్య అయితే న్యాయం లేట్గా అని వచ్చింది, కానీ అన్యాయం మాత్రం గారు. ఈరోజు ఒక్కటి సిసోడియాకి బెయిల్ రావడం ఒక ఎత్తు అయితే, ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు చాలా కీలకం వంశీ గారు. ఆ వ్యాఖ్యలు చూసిన తర్వాత ఇక కవితకి బెయిల్ వచ్చేసినట్లే అననే ఒక భావన వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేరం అనేది నిరూపితం కాలేదు, నిర్ధారణ కాలేదు. కేవలం ఆరోపణల మీద ఒక వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో నిర్బంధించడమా జైల్లో ఉంచడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం సిసోడియా బెయిల్ సందర్భంగా కామెంట్ చేసింది వంశీ గారు. అంటే ఇకపై, అంటే ఇక కవిత ఇప్పటికే దాదాపు, కవిత కూడా 3 నెలలు దాటిపోయింది, దాదాపు 3 నెలలు కూడా కాదు, ఇంకా ఎక్కువే దాటింది వంశీ గారు. అలాంటి సందర్భంలో ఇక ఇన్ని రోజులు అంటే దాదాపు ఎక్కువ రోజులు కాదు, అసలు ఆరోపణల మీద జైల్లో పెట్టడం అనేది అన్యాయం అని అనేది ఈరోజు ధర్మాసనం చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇక కవితకు కూడా బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితులుగా అటు కేజ్రీవాల్, అదేవిధంగా సిసోడియా ఉన్నారు. విధానాలకు సంబంధించి మద్యం విధానాల రూపకల్పనలో వాళ్ళదే ప్రధాన పాత్ర. ఆ విధానాలని ఇలా మార్చండి అని చెప్పిన దాంట్లో కవిత అండ్ ఇక మొత్తం సౌత్ కంపెనీ ఇవన్నీ కూడా, సౌత్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని అంటే అసలు విధానాలు రూపొందించిన వాళ్ళు ప్రధాన ముద్దాయిలు. వాళ్ళకే ఈరోజు ఇటు కేజ్రీవాల్కి సంబంధించి ఈడీ కేసులో ఆల్రెడీ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది. ఒక సిబిఐ కేసులో కూడా ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇక కేజ్రీవాల్కి కూడా సిబిఐ కేసులో కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది వంశీ గారు. ఇక సిసోడియాకి బెయిల్ వచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు చాలా పదునైన వ్యాఖ్యలు చేసింది కాబట్టి, ఇప్పటికే కవిత ఎక్కువ రోజుల జైల్లో ఉన్నారు కాబట్టి ఇక బెయిల్ వచ్చేసినట్లనే భావనలో ఆల్రెడీ బీఆర్ఎస్లో సంబరాలు మొదలైనవి వంశీ గారు.